हाय फ्रेंड्स, हेलो एवरीवन। इंका मन चैनल ने सब्सक्राइब చేసుకొని వారంటి సబ్స్క్రైబ్ చేసుకోండి। శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు ఎంత? ఆన్సర్ సి 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల వరకు శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు। నెక్స్ట్, గంగా సింధు నది మైదానం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ డి 2 కోట్ల సంవత్సరాల క్రితం గంగా సింధు నది మైదానం అనేది ఏర్పడటం జరిగింది। నెక్స్ట్, మధ్య గంగా మైదానం ఏ నదుల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ డి గగ్గర్ తీస్తా ఈ నదుల మధ్య విస్తరించి ఉంది। నెక్స్ట్, బాబర్కు దక్షిణాన ఉన్న ప్రదేశాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి టెరాయి। నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ డి కాగరకు ఉత్తరంగా ఉన్న నేలలను టెరాయి అంటారు। నెక్స్ట్, కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాలలో భాగంగా విస్తరించి ఉంది? ఆన్సర్ డి వింధ్య పర్వతాలు। నెక్స్ట్, సింధు నది ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ సి లుద్దాఖ్ జస్కర్ మధ్య గుండా ప్రవహిస్తుంది। నెక్స్ట్, పుగాలోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది। నెక్స్ట్, 90 డిగ్రీ ఛానల్ ఏ దీవులను వేరు చేస్తుంది? ఆన్సర్ సి సుహేలి దీవి మినీకాయ్ దీవి। నెక్స్ట్, కింది వాటిలో కర్కట రేఖ పోని రాష్ట్రం ఏది? ఆన్సర్ డి మణిపూర్ రాష్ట్రం। నెక్స్ట్, లండన్ పట్టణంలో ఉదయం 7 గంటలకు జరిగిన బాంబు పేలుడు సంఘటనను కోల్కతాలోని ప్రజలు ఎన్ని గంటలకు చూస్తారు? మధ్యాహ్నం 12:30 గంటలకు చూస్తారు। నెక్స్ట్, వాస్తవ దేనరేఖ ఏ రెండు దేశాల మధ్య ఉంది? ఆన్సర్ బి భారత్ చైనా దేశాల మధ్య వాస్తవ దేనరేఖ అనేది ఉండటం జరిగింది। నెక్స్ట్, మాండవి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఆన్సర్ ఏ గోవా రాష్ట్రం। నెక్స్ట్, కింది వాటిలో యమునా నది ఉపనది కానిది ఏది? ఆన్సర్ బి సోన్ నది। నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ సి బారీ దోఆబ్ రావి చినాబ్। నెక్స్ట్, మహానది డెల్టా ఉన్న తీరం ఏది? ఆన్సర్ సి ఉత్కల్ తీరం। నెక్స్ట్, బంగ్లాదేశ్ తో భూ సరిహద్దు లేని భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ సి మణిపూర్ రాష్ట్రం। నెక్స్ట్, నేపాల్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ బి తీస్తా నది కాళీ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి। నెక్స్ట్, సాడిల్ పిక్ శిఖరం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ గ్రేట్ అండమాన్। నెక్స్ట్, కచ్ తీవు దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైంది? ఆన్సర్ సి భారత్ శ్రీలంక। నెక్స్ట్, సియాచిన్ హిమనీ నదం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? ఆన్సర్ డి ట్రాన్స్ హిమాలయాలు। నెక్స్ట్, దేశంలో అత్యధికంగా లాగూన్లకు ప్రసిద్ధి చెందిన తీరం ఏది? ఆన్సర్ సి మలబార్ తీరం। నెక్స్ట్, ఆరావళి పర్వతాల చుట్టూ విస్తరించి ఉన్న పీఠభూమి ఏది? ఆన్సర్ బి బోరట్ పీఠభూమి। నెక్స్ట్, బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ఏది? ఆన్సర్ బి కావేరీ నది। నెక్స్ట్, కింది వాటిలో తపతి నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ డి తావా నది। నెక్స్ట్, కింది నదులు వాటి జన్మస్థలాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి? ఆన్సర్ సి చంబల్ అమర్కంటక్। నెక్స్ట్, ఏ పవనాలు మార్పు చెంది నైరుతి ఋతుపవనాలుగా భారతదేశం మీదుగా వేస్తాయి? ఆన్సర్ ఏ ఆగ్నేయ వ్యాపార పవనాలు। నెక్స్ట్, మన దేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది? ఆన్సర్ డి మధ్యధరా సముద్రం।
నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాల వల్ల తమిళనాడులో అత్యధిక వర్షపాతం పొందడానికి సహకరించే కొండలు ఏవి ఆన్సర్ డి షేరాయి కొండలు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్ లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్